Welcome to RSP World, the world of psychology. October 10th అనేది వరల్డ్ మెంటల్ హెల్త్ డే అంటారు. అక్టోబర్ 3rd నుంచి ఆ వీక్ అంతా కూడా వారోత్సవాలు చేస్తుంటారు. మానసిక ఆరోగ్య వారోత్సవాలు చేస్తారు. అందరికీ ఆరోగ్యం అనే దాని మీద చాలా శ్రద్ధ పెరిగింది ఇప్పుడు. కానీ నిజంగా ఆరోగ్యం అంటే ఏంటి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. WHO వాళ్ళ నామ్స్ ప్రకారము ఒక డెఫినేషన్ చెప్పాలి అంటే ఆరోగ్యం అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ద స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, ఏ వెల్బీయింగ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడని చెప్పుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫిజికల్ హెల్త్, మనకి జ్వరం లేదు అంటే మనం బాగున్నామని, మనకి దగ్గు లేదంటే బాగున్నామని, మలేరియా లేదంటే బాగున్నామని, ఇలా ఫిజికల్ హెల్త్ గురించి ఏ టు జెడ్ అనేక డిసీజెస్ గురించి అందరికీ కూడా తెలుస్తుంది. కానీ ఇవాళ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక జ్వరం పడిన వాడు వాడికే ప్రాబ్లం, ఆ ఇంట్లో వాళ్ళకి కొన్నాళ్ళు ప్రాబ్లం. కానీ మరి మిగిలిన ఆరోగ్యాల గురించి తెలుసుకుందాం. ప్రాబ్లం ఎవరి వలన వస్తుందో, ఏమి మనం పెంచుకోవాలో అర్థమవుతుంది. ఫిజికల్ హెల్త్ పక్కన పెడితే మెంటల్ హెల్త్ గురించి తెలుసుకుందాం. అదే ఇవాళటువంటి మెయిన్ టాపిక్. ద మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మనకు జలుబు చేస్తే తెలిసిపోతుంది, జ్వరం వస్తే థర్మోమీటర్ పెట్టి చూసుకుంటున్నాం, బీపీ వస్తే బీపీ దాన్ని పెట్టి చూస్తున్నాము, షుగర్ తెలుస్తుంది. మరి మానసిక ఆరోగ్యం ఎలా తెలుస్తుందండి? మనం బాగున్నామా లేదా ముందు మనకి మనం తెలుసుకోవాలి కదా. వాట్ ఈజ్ అవర్ వెల్బీయింగ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్? సో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఎదుటి వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా. సో ఒక డెఫినేషన్ లాగా చెప్పాలి అని అనుకుంటే మాత్రం వాట్ ఈజ్ మెంటల్ హెల్త్ అంటే మన పొటెన్షియాలిటీ ఏంటి, మనం ఏం చేయగలుగుతాం, ఏమి చేయలేమని నిజాయితీగా మన గురించి మనం తెలుసుకోవడం. డే టు డే నిత్య జీవితంలో వచ్చేటువంటి స్ట్రెస్ని మనం కోపప్ చేసుకోగలగడం అంటే ప్రతి చిన్నదానికి ఆవేశం పడిపోకుండా, ప్రతి చిన్నదానికి బాధపడిపోకుండా, ఓవర్ ఎగ్జైట్ అయిపోకుండా ఉండడం. తర్వాత ఒక వ్యక్తిగా సమాజానికి, మన ఫ్యామిలీకి, మనకి కూడా మనం ఎటువంటి ప్రమాద భరితం కాకుండా, ఎటువంటి బర్డెన్ అవ్వకుండా మన నుంచి కొంత ప్రొడక్టివిటీని, ఒక మంచి ఏదైనా సరే ఒక మంచి పనిని, ఒక మెసేజ్ని, ఒక సర్వీస్ని, ఏదో ఒకటి సమాజానికి, మన ఫ్యామిలీకి కూడా మనం అందించగలిగిన స్టేజ్లో ఉండడాన్ని మనము ఒక డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే మెంటల్ హెల్త్గా చెప్పుకోవచ్చు. సో ఈ మెంటల్ హెల్త్ అనేది ఎవరికి బాగలేదు అని అనుకోవచ్చు. సో ఇక్కడ వెళ్ళాలంటే చాలా డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. మెంటల్ హెల్త్ అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక జ్వరం వచ్చిన వాడి వలన ఎవరికి ఏం నష్టమేం లేదు, కానీ ఒక మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వాడి వలన మాత్రమే ఇవాళ సమాజంలో ఇంత క్రైమ్ పెరుగుతోందన్న, ఇంత సూయిసైడ్ రేట్స్ పెరుగుతున్నాయన్న, రకరకాల సమస్యలకి కారణం అంతా కూడాను ఈ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అనేదే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు నిజానికి. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు అనేది మనము ఫన్గా చెప్పుకోవాలంటే ఎవరైనా సెన్స్లెస్గా బిహేవ్ చేస్తుంటే ఏమంటాం, ఏ మెంటల్ ఏమైనా ఎక్కిందా అంటాం. అంటే మెంటల్ ఇల్నెస్ వేరు అండి, మెంటల్ డిసీజెస్ వేరు, మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది వేరుగా చెప్పుకోవచ్చు. ఆ మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళే డైలీ స్ట్రెస్సెస్ కనుక కోపప్ చేసుకోలేకపోవడం, ప్రతిదానికి కోపం తెచ్చుకోవడం, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం, ఇంట్రాపర్సనల్ రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం, తనని తను స్వాట్ అనాలిసిస్ సరిగ్గా చేసుకోలేకపోవడం, అంటే ఎదుటివాడు ఏదో చేశాడు కాబట్టి నేను కూడా అది చేయగలను అనుకుని ముందుకు వెళ్ళి అది సరిగ్గా తనకు అన్వయించుకోలేక, దాంట్లో ముందుకు వెళ్ళలేక, కోపప్ చేసుకోలేక అనేక రకాల స్ట్రెస్కి ఫీల్ అవ్వడము, ఆ తర్వాత డిప్రెషన్స్కి రావడము, లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఇంకా కొంచెం ఎక్కువైన వాళ్ళు సూయిసైడ్స్కి వెళ్ళడము, లేదా ఇంకొక రకంగా పర్వర్షన్స్ వచ్చిన వాళ్ళు ఎదుటివాళ్ళ మీద అటాక్స్ ఇవ్వడము, ఇటువంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు మనము మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తుల్లో చూడగలుగుతూ ఉంటాము. ఈ మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా మనిషి ఫస్ట్ నుంచి కూడాను ఏదో ఒక కోర్సులాగా అని కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ లైఫ్ స్కిల్స్ మీద ఇవాళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి నేర్పించడంలో, లైఫ్ స్కిల్స్ నేర్పించడంలో కనుక సక్సెస్ అవ్వగలిగితే మనము ఖచ్చితంగా పిల్లలకి మానసిక ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులైనా సరే చక్కగా సక్సెస్ఫుల్గా ఎదురెదుతూ వాళ్ళని, ఎందుకంటే ఎక్కడెక్కడ అసలు స్ట్రెస్ లేని జీవితము అనేది ఉండదు, ఏ ఫీల్డ్లో అయినా సరే స్ట్రెస్ అనేది తప్పదు. ఎంతవరకు మనం స్ట్రెస్ తీసుకోగలం, ఎటువంటి స్ట్రెస్ తీసుకోగలం, స్ట్రెస్ వచ్చిన నిమిషము మనని మనం ఎలా కోపప్ చేసుకోవాలి,
సిచ్యుయేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, మనం టీమ్ వర్క్స్ ఎలా చేసుకోగలగాలి, ఇటువంటివన్నీ కూడా లైఫ్ స్కిల్స్లో భాగంగా ఉంటాయి. ఇవన్నీ ఎవరైతే బాగా నేర్చుకోగలుగుతారో, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేర్పించగలుగుతారో, వాళ్ళకి మెంటల్ హెల్త్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనము ఇదివరకు రోజుల్లో పంచతంత్ర కథలు చక్కగా చదువుకునేవాళ్ళం, వేమన శతకాలు చదువుకునేవాళ్ళం, సుమతి శతకాలు చదువుకునేవాళ్ళం. వాటిని మించిన లైఫ్ స్కిల్స్ ఇంకో చోట లేవు. అవన్నీ బాగా వచ్చిన పిల్లలు, ఆ తరం వాళ్ళందరూ కూడాను, మా తరం వాళ్ళ దాకా కూడాను ప్రపంచంలో ఉండేదానిని మనకి ఎంత వచ్చు, మనము ఎంత చేయగలము అనేది నిలకడగా నిబ్బరంగా కూడా మనము ముందుకు నడవగలుగుతున్నాము. సో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది బాగుండని వాళ్ళని మనం ఎలా గుర్తిద్దామండి మరి అంటే, సడన్గా మూడ్ అవుట్స్ అవ్వడము, వాళ్ళ రెగ్యులర్ రొటీన్ నుంచి దూరంగా ఉండడము, అందరి మీద ప్రతి చిన్నదానికి నెగిటివ్ ఫీలింగ్స్ పెంచుకోవడం, నాకెవరూ లేరనుకోవడం. జనరల్గా మెంటల్ హెల్త్ బాగుండే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట మెంటల్ హెల్త్ బాగుండేవాడిది. నేను బాగున్నాను, మీరు కూడా బాగుంటారు, నేను కరెక్ట్, నువ్వు కూడా కరెక్టే. ఎవరి సిచ్యుయేషన్ అనుసరించి, ఎవరి పరిస్థితుల నుంచి వాళ్ళు కరెక్టే అన్నట్టుగా ఆలోచిస్తారు. ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు ఏమంటారంటే, స్టెప్ వైజ్ దిగుతూ వస్తే ఐఎమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకే, నేనే రైట్ ఆల్వేస్, నువ్వు రాంగ్, నేను చెప్పింది కరెక్ట్ అని ఎదుటి వాళ్ళ మీద ఒక సుపీరియారిటీ తీసుకునేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వస్తారు, వాళ్ళు ఏమంటారంటే, పొసెసివ్ నేచర్ నుంచి ఆపోజిట్కి వచ్చేసేసి నెగిటివ్ నేచర్లోకి, అవును నేను అన్నిట్లకి రాంగే, నువ్వే రైట్, ఎస్ ఐఎమ్ నాట్ రైట్, యూఆర్ ఆల్వేస్ రైట్, సరేనా అనేసి సబ్మిసివ్గా వెళ్ళిపోవడం, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఉంటారు, ఐఎమ్ నాట్ ఓకే, యూఆర్ నాట్ ఓకే, ఈ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఓకే, ఎనీ సిట్యుయేషన్ ఈజ్ నాట్ ఓకే, ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళకి నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇలా మెంటల్ హెల్త్ అనే దానిని బట్టే మన యాటిట్యూడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. దీని నుంచే మన కెరీర్, మన మొత్తం రిలేషన్స్ కానీ ఎవ్రీథింగ్ మనని ముందుకు నడిపించేది ఖచ్చితంగా మెంటల్ హెల్త్ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్పీ వరల్డ్, ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.